రేపు ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 లక్షల మంది బహిరంగ సభకు తరలిరానున్నట్టు తెలుస్తోంది. జనగర్జన సభావేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక రేపటితో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా ముగియనుంది. ఈ సభావేదికపై భట్టి విక్రమార్కను రాహుల్ ఘనంగా సన్మానించనున్నారు. ఇక సభకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అగ్రనేతలు హాజరు కానున్నారు. మొత్తం 100 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తుండగా 50 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక 5 లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు. కాంగ్రెస్ నేతలను కలుపుకొని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు పొంగులేటి అనుచరులు. ఇక ఖమ్మం సభతో దూకుడు మరింత పెంచనున్నారు హస్తం నేతలు. ఖమ్మం బహిరంగ సభ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పూరించనుంది. ఖమ్మం కాంగ్రెస్ సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వాసు, ఖమ్మంలో రేపు తెలంగాణ జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రం ఈ సభ జరగనుంది. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా రేపు సభ జరుగున్న సభాస్థలి ప్రాంగణంలో ఉన్నాం. చూసుకోవచ్చు మొత్తం కూడా విజువల్స్లో మీకు. ఇప్పటికే సభ ఏర్పాట్లు కూడా మొత్తం కూడా పూర్తయిన పరిస్థితి నెలకొంది. 100 ఎకరాల్లో ఈ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అలాగే మిగతా 50 ఎకరాలు పార్కింగ్ జోన్లుగా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల అసెంబ్లీ రాజకీయ రణక్షేత్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నాయకులను అందరినీ సిద్ధం చేసేందుకు అందరూ కలిసి కట్టుకున్నామని చెప్పేందుకు ఈ సభని వేదికగా చేసుకుని ఉంది. రేపు రాహుల్ గాంధీ సాయంత్రం ఈ సభకు చేరుకున్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రేపు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుమారు ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడి నుంచి అనంతరం ఆయన సభకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా రేపటితో ఖమ్మంలో ముగినుంది. రేపు కూడా ఆయన కూడా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభలో ఇక్కడ ఆయన పాల్గొన్నారు. అలాగే భట్టి విక్రమార్క ఇటు రాహుల్ గాంధీ సన్మానం కూడా చేయనున్నట్టయితే మనకు సమాచారం అవుతుంది. మరోపక్క ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే వేదికగా ఇదే సభాస్థలి మీద రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సభ ఏర్పాట్లో నిమగ్నమైనారు. అందరూ కూడా ఉదయం నుంచి కూడా సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయన్న కోణంలో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చర్చించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పుడు సభాస్థలి దగ్గర మన ఏర్పాట్ల గురించి మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చినాయి? రేపు ఎంతమంది జనాలు వస్తారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది జనాభా వస్తారనేది మా ఎక్స్పెక్టింగ్. దాదాపు దానికి తగ్గటువంటి ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీసీసీ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అలాగే మా ఇన్ఛార్జీలు అందరూ కూడా వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ మల్లూరు రవి, అట్లాగే రోహిత్ చౌదరి ఏఐసీసీ సెక్రటరీ, అండ్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళందరూ నిన్నటి నుంచి ఇక్కడే ఉండి మాతో పాటు టోటల్గా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. జిల్లాకు ఒక ఇన్ఛార్జిని కూడా వేయటం జరిగింది. జనరల్ సెక్రటరీ లెవెల్, వైస్ ప్రెసిడెంట్ లెవెల్స్లో ఉన్న వాళ్ళందరినీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అట్లాగే పీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకునేది. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మార్చి 16వ తారీఖు నాడు పిప్రి గ్రామంలో మొట్టమొదటిగా కాలు పెట్టి అక్కడ నేల మీద మోపిన కాలు ఈరోజు ఖమ్మం వరకు కూడా మళ్ళీ ఎక్కడ ఆ కాలుని కారు వాహనాలలో పెట్టకుండా మరి పాదయాత్ర చేస్తూ ఆనాడు ఏదైతే మాట తిప్పాడో ఆ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రాష్ట్రంలో దగాపడ్డ తెలంగాణ వాసుల కోసం ప్రతి వాడు పేదవాడికి ఏ విధమైన అన్యాయం జరుగుతుంది, ఏం కావాలని మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణలో ఏం జరుగుతుందనే దాని మీద క్షుణ్ణంగా ఆలోచన తోసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ మమేకమై అనేక సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నటువంటి భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు. రాహుల్ గాంధీ గారు షెడ్యూల్ అలా ఉండబోతుంది రేపు ఎగ్జాక్ట్ ఇక్కడ ఎన్నికలకు వస్తారు, హైదరాబాద్ ఎన్నికలకు వస్తారు?
వారు హైదరాబాద్ వచ్చేది, హైదరాబాద్ వచ్చిన తర్వాత మా పిసిసి అధ్యక్షులు అట్లాగే మా ఏఐసిసి ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారితో కలిసి సాయంత్రము 5 గంటలకి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. 5 గంటలకి సభా ప్రాంగణంలోనే ఇక్కడ హెలిపాడ్ ఏర్పాటు చేశాం. ఆ హెలిపాడ్లో ల్యాండ్ అవుతారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపే ఇక్కడ సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఒకవేళ వీలైతే కొంత దూరం రాహుల్ గాంధీ గారు మరి వచ్చే పాదయాత్రతో ఇక్కడ దాకా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా రేపు భట్టి గారి పీపుల్స్ పాదయాత్రలో రేపు రాహుల్ గాంధీ గారు పాల్గొనే అవకాశం ఉందా? అంటే మేమైతే ప్రయత్నం చేశాము, గట్టిగానే ప్లాన్ చేశాము. ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దానికి కూడా మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి వాళ్ళందరికీ కూడా మనం మాణిక్రావు ఠాక్రే గారికి శ్రీధర్ బాబు గారికి ఐఐసిసి సెక్రటరీస్ అందరూ కూడా చెప్పాము. వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అవకాశం ఉంటే నడవచ్చు. ఎక్స్ ఎమ్మెల్సీ పోటల నాగేశ్వరరావు గారు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఖమ్మంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేశారు, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బల నిరూపణకి ఖమ్మం నుంచే సిద్ధమైంది అని అనుకోవచ్చా ఈ సభ ద్వారా? ఏంటంటే ఈ సభని ఛాలెంజ్గా తీసుకొని, బీఆర్ఎస్కి ఛాలెంజ్గా తీసుకొని పెడుతున్నాం. ఇది భట్టి గారి పాదయాత్ర ముగింపు సందర్భంగా జరుగుతున్నటువంటి సభ. దానిలో మన ఎంపీ మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందులో పార్టీలో చేరుతున్నారు. ఇది మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక దిశ నిర్దేశం చేయటం కోసం రాహుల్ గాంధీ గారు ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. ఇది ఎన్నికల సభ కిందే చూసుకోవాల్సిందే. అలాగే ఈ సభని వాళ్ళు పెట్టినటువంటి ఆవిర్భావ సభ ఏదైతే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉందో దానికి పోటీగా దానికి ధీటుగా చేయాలనేటటువంటి భావంతో జరుగుతూ ఉన్నటువంటి సభ. ఈ సభలో చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి. అలాగే ఈ చేరికల తర్వాత జరగబోయేటటువంటి పరిణామాలు కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ బీజేపీల నుంచి, బీఆర్ఎస్ బీజేపీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమం. హరీష్ రావు గారు కామెంట్ చేశారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిని పరోక్షంగా ఉద్దేశించి ఏదో అంటే మేము వద్దనుకున్న నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది తప్ప ఇక్కడ ఏం లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. మీరేం చేశారు గతంలో? మీ హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసినటువంటిది ఏంటి? వాళ్ళు కూడా కొనుక్కున్నారు. వాళ్ళు ఇంకా మీరు తీసేస్తే మేము తీసుకున్నాం అనుకుందాం కొద్దిసేపు, కానీ మీరు కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి, మరి అంత దాపురించలేదు మాకు. ఇంకా మాకు అధోగతిలో మేము లేము. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ డబ్బు ఇచ్చి కొనుక్కున్నటువంటి నాయకులు పోయినసారి 12 మంది 11 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసింది. సిపిఐ ఎమ్మెల్యేని కూడా అంత క్రితం తరపులో కూడా కొనుగోలు చేశారు, కానీ మేము ఆ పరిస్థితిలో లేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం ఒకసారి నిర్ధారణకు వచ్చారు. అదే పాజిటివ్ స్వింగ్ తెలంగాణలో కొనసాగుతూ ఉంది. ఆ స్వింగ్ ఉండటం మూలంగానే పార్టీలోకి అనేక మంది నాయకులు వచ్చేటటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దానికి రేపు రాహుల్ గాంధీ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి. అంటే భారీ ఎల్ఈడి స్క్రీన్లు సైతం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరోపక్క రాహుల్ గాంధీ రేపు ఈ సభను ఉద్దేశించి ఏం మాట్లాడతాడు, కార్యకర్తలకు నాయకులకు ఏం దిశానిర్దేశం చేశాడన్న దాని మీద కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. మరోపక్క రేపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అంటే ఆయన కూడా రేపు తన అనుచరులందరినీ కూడా రేపు ఇటు రాహుల్ గాంధీ సమక్షంలో పూర్తిగా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సభని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తిగా ప్రతిష్టాత్మకంగా ఉన్న తీసుకున్న పరిశీలనకు ఉంది. మొత్తానికి ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు, ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిశీలనకు ఉంది. రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంటే సినిమా సెట్టింగ్ని తలపడే విధంగా ఒక డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశాడు. అంటే రాహుల్ గాంధీని ఇటు ఖమ్మంలో జరుగుతున్న సభ తొలి సభ కావడం, అలాగే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒక ప్రజెంటేషన్గా ఈ సభను అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏసీసీ తీసుకున్నట్టుగా చెప్పుకోవాలి. ఖమ్మం గుమ్మం నుంచి గురిపెట్టి వచ్చే ఎన్నికల రాజకీయ రణక్షేత్రానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ సిద్ధం చేసేందుకు వాళ్ళని ఒక జోష్ నింపేందుకు ఈ సభ పూర్తిగా ఉపయోగపడింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సభకి ధీటుగా తమ సభ ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో మాత్రం ఇప్పుడు ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు తోరణాలతో ఖమ్మం మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ ఇతర జిల్లాల నుంచి వచ్చే నాయకులందరూ కూడా ఇప్పటికే ఖమ్మం చేరుకున్న పరిస్థితి నెలకొంది. అంటే ఈ సభ కోసం ఇప్పటికే ఏఐసిసి కసరత్తులు చేసింది, అలాగే తెలంగాణ పీసీసీ కమిటీ కూడా ఒక కసరత్తులు చేసింది. ప్రతి నియోజకవర్గాల వారీగా పూర్తిగా ఎవరినైతే జన సమీకరణ చేసే నాయకులందరినీ కానీ అక్కడ ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికే నియమించిన పరిస్థితి
నెలకొంది. మరోపక్క ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ రెండు వర్గాలు సమన్వయపరుచుకొని ఈ సభను సక్సెస్ చేయాలన్నట్టు కూడా పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా పూర్తిగా ఈ సభ కోసం నిమగ్నమైన పరిస్థితి నెలకొంది. అయితే రేపు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ఈ ఖమ్మం సభని బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో కార్యకర్తలు, నాయకుల్ని అసెంబ్లీకి సిద్ధం చేయాలి. ఖచ్చితంగా వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఈ రేపు జరిగే ఈ సభ ద్వారా, ఈ జనసందోహం ద్వారా చూపించాలని కాంగ్రెస్ పార్టీ ఊపిరి ఊరుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వాసు.